నమస్కారం అండి, నా పేరు డాక్టర్ శిరీష. నేను గైనకాలజిస్ట్ ఫ్రమ్ అవిరా ఫర్టిలిటీ హాస్పిటల్. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం ప్రైమరీ అమినూరియా. ప్రైమరీ అమినూరియా అంటే ప్రథమ రజస్వల కాకపోయేదానిని ప్రైమరీ అమినూరియా అని అంటారు. సో ఇది తల్లిదండ్రులని చాలా కలవరపెట్టే విషయం అండి. సో మన దగ్గరికి ఉండేసేసి 15 ఇయర్స్ అబోవ్ అయినా కానీ పీరియడ్స్ ఫస్ట్ పీరియడ్ రాని అమ్మాయిని పేరెంట్స్ చాలా యాంగ్జైటీతో తీసుకొస్తారు. సో అసలు ఈ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది, దీనికి గల కారణాలు ఏంటి, దీనికి సొల్యూషన్స్ ఏంటి, వాటి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో మొదటగా ప్రైమరీ అమినూరియా అంటే నేను ఇందాక చెప్పినట్లు ఫస్ట్ పీరియడ్ నుండి అట్ ది ఏజ్ ఆఫ్ 15 ఇయర్స్కి కూడా రాకపోయేదానిని మనము ప్రైమరీ అమినూరియా అని అంటాము. సో దీనికి మొదటగా మనం ఉండేసేసి ఫస్ట్ వాళ్ళకి ఎగ్జామిన్ చేయాలి, అసలు గర్భసంచి ఉందా లేదా. సో గర్భసంచి తర్వాత యోని అని చెప్తాం, వజైనా. సో వజైనా ఉందా లేదా. సో వజైనాలో ఉండేసేసి మనకి హైమన్ అనేది ఉంటుంది. సో హైమన్ అనేది మనకి చాలామందికి ఇంపర్ఫోరేట్ అంటే దానికి ఉండాల్సిన రంధ్రం అనేది లేకపోవడము, లేకపోయినా రంధ్రం ఉన్నా కానీ పిన్ పాయింట్ టాస్, చాలా చిన్న రంధ్రం ఉండడము. సో దీనివల్ల ఉండి వాళ్ళకి పీరియడ్ స్టార్ట్ అయినా కానీ బయటికి రాకుండా గర్భసంచిలోనే ఉండడం అనేది జరుగుతుంది. కొంతమందికి యోని అనేది పుట్టదండి, పుట్టుకతోనే యోని అనేది పుట్టదు, దానిని వజైనల్ ఏజెనసిస్ అని అంటాము. సో ఈ కండిషన్ చాలా రేర్ అండి. మోస్ట్ ఆఫ్ ద టైం ఉండి మనకు ఉండి ఇంపర్ఫోరేట్ హైమన్ కానీ లేదు అంటే పిన్ పాయింట్ టాస్ కానీ చూస్తాం. సో ఇలా చూసిన వాళ్ళల్లో వాళ్ళకి టిపికల్ సిమ్టమ్స్ ఉంటాయి, సైక్లికల్ పెయిన్ ఉంటుంది. కొంతమందికి చాలా అంటే లైక్ ఇఫ్ ద మన దగ్గరికి పేషెంట్స్ ఉండి అరౌండ్ 17-18 ఇయర్స్ 2-3 ఇయర్స్ తర్వాత వచ్చారనుకోండి, వాళ్ళకు ఉండే సీవన్ ఉండి వాళ్ళకి యూరినరీ సిమ్టమ్స్ కూడా ఉంటుంది. ఎందుకు అంటే కొంచెం కడుపు ఉబ్బినట్లు ఉంటుంది, గర్భసంచిలో ఉండే బ్లడ్ అనేది అక్యూములేట్ అయ్యి అది మోస్ట్ ఆఫ్ ది టైం ఒక చిన్న గర్భసంచి అనేది పెరుగుతున్నట్లు కనిపిస్తుందండి. సో అది ఉండి మన గర్భసంచి ముందర బ్లాడర్ అనేది ఉంటుంది అంటే మూత్రసంచి మీద ప్రెషర్ పెట్టి, సో మూత్రం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయన్నమాట, ప్రెషర్ సిమ్టమ్స్ ఉంటాయి. సో ఇది అనేది వాళ్ళకి టిపికల్గా చెప్తారు. సో ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది చాలా సింపుల్. సో ఏం లేదు, దానికి ఉండేసేసి ఆ ఉన్న రంధ్రాన్ని కొంచెం పెద్దదిగా చేయడం వల్ల ఉన్న అక్యూములేట్ అయిన మెన్స్ట్రువల్ బ్లడ్ అంతా బయటికి వచ్చేస్తుంది. సో తర్వాత వాళ్ళు ఉండేసేసి నార్మల్ మెన్సెస్ లైక్ అన్లైక్ ఎనీ అదర్ ఉమెన్ లాగా జరుగుతుంది. సో ఇంకా వేరే కండిషన్స్ కూడా ఉంటాయండి. సో ఆ కండిషన్స్ ఫస్ట్ ఉండేసి మనం గర్భసంచి ఉందా లేదా అనేది మనము చెక్ చేస్తాం. సో దానికి మనము అల్ట్రాసౌండ్ అనే పద్ధతి, మనకి ఇప్పుడు మోడర్న్ పరికరము అది అన్ని చోట్ల కూడా అవైలబిలిటీ ఉంది. సో అల్ట్రాసౌండ్లో ఉండేసేసి మనకి యూట్రస్ సైజ్ అంటే గర్భసంచి సైజ్ ఎంత ఉంది అనేది చూస్తాం, అంటే నార్మల్ పరిణామంలో ఉందా లేదా. తర్వాత ఓవరీ సైజ్ కూడా నార్మల్ పరిణామంలో ఉన్నాయా లేవా, లేదు అంటే ఇంకా తక్కువ పరిణామంలో ఉందా లేదా ఉందా అనేది చూస్తాం. ఎందుకంటే ఓవరీస్ అనేది పనితీరు ఫంక్షన్ అనేది స్టార్ట్ అవ్వకపోతే అవి నార్మల్ సైజ్ కంటే తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఈవెన్ గర్భసంచి కూడా పనితీరు స్టార్ట్ అవ్వకపోతే కొంతమందిలో చిన్నగా ఉంటుందండి, పుట్టుకతో చిన్నగా ఉంటుంది. సో అవి కొన్ని జన్యుపరమైన ప్రాబ్లమ్స్తో రిలేట్ అయ్యి ఉంటుంది. తర్వాత ఉండేసేసి ఏమైనా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తాం. సో మనకి ఉండి ఇప్పుడు బ్రెయిన్ నుంచి ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ అని రెండు హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయండి. సో ఆ ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ అనేది ఓవరీ మీద అంటే అండాశయాల మీద యాక్ట్ చేసి అవి ఎగ్స్ అనేవి రిలీజ్ చేస్తాయి. సో ఈ ఎగ్స్ అనేటివి అంటే ఈ క్రమంలో అంటే కొంతమందికి ఆటో ఇమ్యూన్ ఊఫోరైటిస్ అనే ప్రాబ్లం ఉంటుంది. ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి ఎగ్స్ అనేటివి రిలీజ్ కావు. అలాంటి వాళ్ళల్లో మనము ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ హార్మోన్ అనేది చాలా ఎక్కువ మోతాదులో చూస్తాము. అంటే ఇంకొకటి ఓవరీస్లో ప్రొడ్యూస్ అయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది చాలా తక్కువ పరిణామంలో ఉంటుంది, అంటే వాళ్ళకి ప్రాబ్లం ఓవరీ లెవెల్లో ఉంది అనేది అర్థమవుతుంది. సో ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే కొంతమందికి పుట్టుకతోనే మనకి ఈ గర్భసంచి అనేది ఉండదు. సో ఆ ప్రాబ్లమ్ని మనము ముల్లేరియన్ ఏజెన్సీస్ అని అంటాం. ముల్లేరియన్ డక్ట్, రెండు ముల్లేరియన్ డక్ట్లు కలిస్తేనే గర్భసంచి అనేది ఏర్పడడం జరుగుతుంది. సో కానీ అసలు ఆ చిన్న జెనెటిక్ మ్యూటేషన్ వల్ల వాళ్ళకు ఈ ముల్లేరియన్ డక్స్ అనేవి ఫామ్ అవ్వవు, ముల్లేరియన్ డక్స్ కలవడం అనేది జరగదు. సో అందుకే వాళ్ళకి అసలు గర్భసంచి యోని భాగంలో పైభాగం ఉండదు. సో ఇది మనకి చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది, కానీ ఓవరీస్ అయితే ఉంటాయి, ఓవరీస్ పనితీరు కూడా నార్మల్గా ఉంటాయి.
సో ఇలాంటి వాళ్ళకి మనము ప్రైమరీ అమెనూరియాకి సొల్యూషన్ ఉండదండి. ఈ ఇలాంటి కేసెస్కి మనము వాళ్ళకి పెళ్ళి చేసుకోవచ్చా, పెళ్ళి చేసుకుంటే వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో వాళ్ళకి వజైనోప్లాస్టీ అనేది ఒక చిన్న ఒక ఆపరేషన్ ఉంటుంది, అంటే యోని భాగాన్ని పెంచే ఆపరేషన్, అంటే వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ అనేది ఉండడానికి ఇది చేస్తాము. ఇంకొకటి ఏంటి అంటే ఇది కౌన్సిలింగ్ ద్వారా, అంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటో చెప్పి వాళ్ళకి మదర్ అయ్యే అవకాశం ఏ మేరకు ఉంటుంది. మదర్ అయ్యే అవకాశం 100% ఉంటుందండి విత్ దేర్ ఓన్ ఎగ్స్. కాకపోతే వాళ్ళకి వాళ్ళ ఓన్ గర్భసంచి లేకపోవడం వల్ల వేరే వాళ్ళ గర్భసంచి అంటే అద్దె గర్భసంచితో వాళ్ళకి మదర్ అయ్యే అవకాశం ఉంది. దీనిని సరగసి అని అంటారు. సో ఇంకొకటి ప్రాబ్లం ఏమంటుంది అంటే హైపర్ ప్రొలాక్టినిమి అని చెప్తాము, అంటే ప్రొలాక్టిన్ హార్మోన్ అధిక మోతాదుల్లో ప్రొడ్యూస్ అవ్వడం వల్ల వాళ్ళకి పీరియడ్ అనేది స్టార్ట్ అవ్వదండి. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు ప్రొలాక్టిన్ హార్మోన్ ఏ మోతాదులో సెక్రీట్ అవుతుంది అనేది మనం చెక్ చేయాల్సి ఉంటుంది. చాలా అధిక మోతాదులో సెక్రీట్ అవుతే అంటే పిట్యూటరీ అడినోమాస్, అంటే దాంట్లో చిన్న కంతులు, బ్రెయిన్లో చిన్న కంతులు ఏర్పడడం వల్ల అలాంటి ప్రాబ్లం వస్తుంది. సో అది మెడికల్ మేనేజ్మెంట్తో తగ్గుతుందా, అంటే ట్యాబ్లెట్స్తో తగ్గుతుందా, ఆపరేషన్ చేసి ఆ కంతి తీయాలా, అసలు కంతి ఉందా లేదా అనేది మనం ఉండేసేసి సిటీఎంఆర్ఐ ఈ రెండు పద్ధతులు బ్రెయిన్ చేసి అసలు ఏముంది, ఈ కంతులు లేకపోతే జస్ట్ హార్మోన్ ఎక్కువగా ఉంటే మనము ట్యాబ్లెట్స్ ద్వారా తగ్గించవచ్చండి. సో ఇలాంటివి కామన్గా ఉంటాయి. ఇంకా కొన్ని ఎంజైమ్ డెఫిషియన్సీస్ కూడా ఉంటాయి. సో ఇవి 21 మోస్ట్ కామన్ ఉండేసేసి మనము 21 ఆల్ఫా హైడ్రాక్సిలేస్ డెఫిషియన్సీ అని చెప్తాము. సో ఈ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఆండ్రోజెన్ ఇన్సెన్సిటివిటీ సిండ్రోమ్ అని చెప్తాం, అంటే వాళ్ళు పుట్టుకతో మగవాళ్ళు, వాళ్ళ జీన్స్ ఉండేసేసి వాళ్ళకి మగవాళ్ళ జీన్స్ ఉంటాయి, అంటే XY క్రోమోజోమ్ ఉంటుంది. కానీ సిన్స్ వాళ్ళకి ఒక ఎంజైమ్ డెఫిషియన్సీ ఉండడం వల్ల ఉన్న ఆండ్రోజన్ మొత్తం అంతా ఈస్ట్రోజన్గా మారుతుంది. సో అది ఒక డెఫిషియన్సీ అండి, ఒక ప్రాబ్లం. సో ఇలాంటి వాళ్ళకి ఉండేసేసి వాళ్ళని ఆడవాళ్ళుగా పెంచడం అనేది జరుగుతుంది. సో వీళ్ళకి సపరేట్ కౌన్సిలింగ్ ఉంటుంది, వాళ్ళకి సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇంకా ఉండి కొంతమందికి అడ్రినల్ హార్మోన్స్ అనేటివి చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. సో అది కంజనిటల్ అడ్రినల్ హైపర్ప్లేషియా అని అంటాము. వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లం ఉంటుందండి. సో ఈ పీసీఓడి ప్రాబ్లం వల్ల అధిక టెస్టోస్టిరోన్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో. సో వాళ్ళు మనకి వేరే విధంగా ప్రెజెంట్ చేస్తారు. సో వాళ్ళకి ఫస్ట్ సింప్టమ్ కూడా ప్రైమరీ అమీనూరియా ఉంటుంది. సో వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది మనము పూర్తిగా వాళ్ళకి చెకప్ చేసి వాళ్ళకు టెస్ట్లు చేసి తర్వాత వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇవి కొన్ని కరెక్టబుల్ కాజెస్. ఇంకా లీస్ట్ కాజ్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ. సో ఫస్ట్ పీరియడ్లోనే వాళ్ళకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ రూల్ అవుట్ చేసుకున్నాకే అన్ని ఇలాంటి వర్కప్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇంకొక టీ మోస్ట్ కామన్ కాజ్ ఇప్పుడు మనము డిస్కస్ చేసుకుందాం. అసలు ఈ ట్రీట్మెంట్స్ ఏముంటాయి, డయాగ్నోసిస్ ఏంటి అంటే ఫస్ట్ ఉండి మనము అల్ట్రాసౌండ్ ఉంటుంది, తర్వాత ఉండి బ్లడ్ టెస్ట్లు ఉంటాయి. ఇంకా ఇవి ఈ అన్నిట్లోనూ మనకి గుర్తింపబడకపోతే మనకి క్యారియోటైపింగ్ అనేది అంటే క్రోమోజోమ్ జెనెటిక్ టెస్ట్లు ఉంటాయి. సో మనకి మోస్ట్ కామన్ ఉండి ఇందులో కామన్ కాదు బట్ ఇంకొకటి ఒక టండర్ సిండ్రోమ్ అనేది ఉంటుందండి, అంటే 45XO ఉంటుంది, అంటే వాళ్ళకు ఒక సెక్స్ క్రోమోజోమ్ మిస్సింగ్ ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో కూడా ప్రైమరీ అమీనూరియా ఉంటుంది. వాళ్ళు పూర్తిగా ఉండొచ్చు, ప్యూర్ టర్నర్ సిండ్రోమ్ ఉండొచ్చు, లేకపోతే మొజాయిక్ టర్నర్ సిండ్రోమ్ ఉండొచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో మన వాళ్ళకి మనము డోనర్ ఎగ్స్ అనేటివి సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ప్రైమరీ అమీనూరియా కండిషన్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఓవరీస్ నుంచి సెక్రీట్ అవ్వకపోతే వాళ్ళకి బోన్ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది, హార్ట్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మనం ఉండేసి ఎక్స్టర్నల్గా వాళ్ళకి హార్మోన్ కొన్ని అవసరమైన వాళ్ళకి హార్మోనల్ ట్యాబ్లెట్స్ ఇవ్వడము, లేదు అంటే కాల్షియం ట్యాబ్లెట్స్ ఇవ్వడము, కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకి సరైన సజెషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. సో వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ ఉంటుందా, తర్వాత ఉండేసేసి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందా, అది వాళ్ళ ఇండివిజువలైజ్ ప్రాబ్లం బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ పేషెంట్ లిసనింగ్.